అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నిర్వీర్యం చేయడమే కాకుండా ఉన్నటువంటి సంస్థలన్నింటిపైన విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ యొక్క చర్యలు ప్రస్ఫుటంగా జనానికి అర్థమవుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా సిబిఐకి సంబంధించి సిబిఐలో ఉన్నటువంటి స్పెషల్ డైరెక్టర్, అదేవిధంగా సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ గారు, రాకేష్ ఆస్థానాల మధ్య వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వివాదం, దీనికి దేశవ్యాప్తంగా దాని ప్రతిష్టను దిగదార్చినటువంటి పరిస్థితి దేశంలో కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాకు సిబిఐ అవసరం లేదని చెప్పి ప్రశ్నించేటువంటి, వ్యతిరేకించేటువంటి స్థితికి ఎదుగుతున్నాయంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ యొక్క అక్రమాలను సిబిఐలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, బయట ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు రాఫెల్ డీల్ పైన చేసినటువంటి ఫిర్యాదు పైన అక్కడటువంటి అధికారులు ఆ ఫిర్యాదును స్వీకరించారనే ఉద్దేశంతో అందులో అక్రమాలు బయట పడతాయని చెప్పి రాత్రికి రాత్రే వాళ్ళిద్దరి మధ్య వివాదాన్ని సృష్టించి ఒకరిపైన ఒకరికి విమర్శలు చేయించి వారు తప్పుకునేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అవినీతిని నిరోధించాల్సినటువంటి సిబిఐయే ఈరోజు అవినీతిలో కూరుకొనిపోయేటువంటి స్థితికి భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా దిగదార్చిందనేటువంటిది దేశ ప్రజల ముందు ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అంతేకాకుండా భారతీయ రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లాంగ్స్ ప్రకారం దాదాపు 500,000 జనాభా కలిగినటువంటి ప్రాంతంలో 40 బ్యాంకులు బ్రాంచీలుగా ఉండాల్సిన చోట ఆ బ్యాంకుల యొక్క సంఖ్యను 7కు తగ్గించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ముగ్గురితో డిప్యూటీ అయినటువంటి కమిటీ రిజర్వ్ బ్యాంకు సూచన చేస్తూ ఉంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంకులో ప్రభుత్వం యొక్క అవసరాలు, ప్రజల యొక్క అవసరాలు దృష్టి పెట్టుకొని రిజర్వ్ ఫండ్గా ఉన్నటువంటి దాన్ని చరిత్రలో ఇంతవరకు ఈ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ జరిగినటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆ రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్స్ను భారతీయ జనతా పార్టీ మొత్తం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 36,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఒకసారి తీసుకున్నారు, అది సరిపోదని చెప్పి 66,000 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. అది కూడా కాదని 100,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఏ రంగరాజన్ గారి ప్లేస్లో అయితే వచ్చారో, ఏ రంగరాజన్ గారు అయితే 11,00,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టుతున్నటువంటి వారి యొక్క లిస్టును తయారు చేసి దేశం ముందు పెట్టారో, అలాంటి ఆయన తొలగించి ఆ ప్లేస్లే తీసుకొని వచ్చినటువంటి ఊర్జిత్ పటేల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ నియమించి ప్రధానమంత్రి గారు నియమించినటువంటి రిలయన్స్ కంపెనీలో పనిచేసినటువంటి ఆయనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ సంస్థల్లో నియమితులైనటువంటి వాళ్ళు ఈరోజు రిజర్వ్ బ్యాంకును కూడా బెదిరించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రైవేటు బ్యాంకులను విస్తరించడానికి, గవర్నమెంట్ బ్యాంకులను తగ్గించడానికి రేపు రానున్నటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బులను కొల్లగొట్టి దేశంలో ఓట్లను కొనుగోలు చేసి ఈరోజు నిర్వీర్యం చేయడానికి ఈ యొక్క ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రయత్నం అన్ని రంగాల్లో కూడా పోతూ ఉన్నారు. డిమానిటైజేషన్ చేసే సందర్భంలో అసలు రిజర్వ్ బ్యాంకు ప్రకటించాల్సినటువంటి అధికారాన్ని ప్రధానమంత్రి గారే సాక్షాత్తు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, ఈరోజు విద్యారంగంలోకి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో వ్యాపింపజేస్తున్నారు. ఐసిఎస్ఎస్ఆర్ కానీ, ఐసిహెచ్ఆర్ కానీ, యూనివర్సిటీ గ్రాడ్స్ కమిషన్ కానీ, ఇలాంటి వాటిల్లో ఆర్ఎస్ఎస్ మూకలతో నింపేసి మొత్తం విద్యారంగాన్ని కాషాయకం చేసి అసలు రీసెర్చ్ రంగం ఈ దేశంలో ఉపయోగం లేదు అని చెప్పి నిధులు తగ్గించడానికి కూడా
కుట్రపడుతున్నటువంటి నేపథ్యం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. నిన్నటికి నిన్న రాఫెల్ డీల్కి సంబంధించి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాఫెల్ డీల్లో జరిగినటువంటి కుంభకోణాలను వెలికి తీయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తాంది. అయినప్పటికీ కూడా ఈ రాఫెల్ డీల్కి సంబంధించినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కు భారతీయ కంపెనీలకు ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో హయ్యెస్ట్ అథారిటీగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం రూపొందిస్తే, గతంలో యూపీఏ గవర్నమెంట్ అలాంటి ప్రయత్నం చేస్తే దానికి భిన్నంగా ఈరోజు ఎక్కువ విమానాలను బయట నుంచి కొనుగోలు చేసుకోవడానికి, అదేవిధంగా అందులో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారడానికి అవకాశం ఇస్తామని, వీరంతటికి కూడా ఎత్తిపోయినటువంటి కంపెనీలు ఏమాత్రం కూడా ఒక టెలికాం జియోలో తప్ప వేరొక దాంట్లో ఆదాయం లేకుండా దేశవ్యాపితంగా మొత్తం దివాలా తీస్తున్నటువంటి రిలయన్స్ కంపెనీకి 17 రోజుల అనుభవం లేనటువంటి ఆ కంపెనీని మధ్యలో పెట్టి ఈరోజు రాఫెల్ డీల్ కుదుర్చుకోవడంలో ఏంటి ఆంతర్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ప్రతి ఒక్క దాన్ని కూడా నిర్వీర్యం చేసి అందులో రాజకీయ ప్రయోజనాలు చొప్పింపజేసి వారికి భిన్నంగా మాట్లాడే వాళ్ళందరినీ అందులో భాగస్వామ్యం చేసి కక్షపూరితమైనటువంటి వాతావరణంలో వ్యవహరించడమే కాకుండా దేశ ప్రతిష్టను భారతీయ జనతా పార్టీ దిగజారుస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అవినీతి అరికట్టాల్సినటువంటి ఈ సంస్థలను వారి కంట్రోల్లో పెట్టుకొని మొత్తం శాసించగల పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్యాంకులను ఈ చర్య ద్వారా నిర్వీర్యం చేసి మొత్తం బ్యాంకులు ఉన్నటువంటి డబ్బులు కూడా ఒకనాడు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. నష్టం వస్తే అది మేము పట్టుకుంటాం అని చెప్పి ప్రకటిస్తే సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం వస్తే దాని నుంచి ఎరికి తగ్గారు. కానీ ఇంకొక పద్ధతిలో ఈ దాడి మొదలైంది. కాబట్టి బ్యాంకులను పరిరక్షించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ ఇలాంటి సంస్థలు పరిరక్షించుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ అధికారాలను మొత్తం ప్రభుత్వమే తీసుకునేటువంటి పరిస్థితికి రావడం ఇది భారతదేశానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినటువంటి చర్య అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. దీనిపైన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచించి